after years we are shocked. Street shopping. ఎన్ని బ్యాగ్స్ కొన్నది తబసు అక్కడ పెట్టే నాతో మాట్లాడతాను డిజైన్ గురించి చెప్తున్నావు కదా అంతసేపా అందరితో ఎలా అవుతుంది నేనే కదా చెప్తా మీకు. అవును అందరితో అంటే వాళ్ళందరితో అంటున్నా కాదు నేనే కదా మీకు చెప్తా అంటున్నా. అవును నువ్వు చెప్తావు. అవును ఏంటి సర్ప్రైజ్ డోంట్ రివీల్ ఇట్ సమీరా. ఓహో సమీరా ప్రెగ్నెంట్ అని వస్తుందా అర్థం కాలేదు నాకు. ఇగో ఇలా ఆడుకుంటారండి అర్ధరాత్రి. హలో హాయ్ నమస్తే అస్సలాం అలైకుం వెల్కమ్ బ్యాక్. ఎస్ మళ్ళీ నేను బ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు షూట్ లేదు ఇంట్లో ఉన్నాను. ఎక్కడికి బుర్కా అంతా వేసుకొని బయలుదేరాను అనుకుంటున్నారా? షాపింగ్ కండి, స్ట్రీట్ షాపింగ్. మన హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాను. యాక్చువల్గా కొన్ని చిన్న చిన్న థింగ్స్ కావాలి నాకు ఆ జనరల్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్లోనే దొరుకుతాయి. సో అక్కడికి వెళ్తున్నాను తీసుకోవడానికి. సో నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తే అక్కడ బ్లాగ్ చేయడం కుదురుతుందో లేదో తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు షో సంథింగ్ వాట్ ఐమ్ బై. ఓకే వెళ్దామా? స్ట్రీట్ షాపింగ్. ఇందాక అక్కడ స్లిప్పర్స్ కొన్నాం కానీ వాడు నో రికార్డింగ్ అన్నమాట. సో రికార్డ్ చేయలేదు. రూల్స్ ఉంటాయి కొంతమంది. డైలీ వేర్ కోసం కొంటున్నాను. డైలీ వేర్ కొంటాను కాటన్ డ్రెస్సెస్ అని ఇక్కడికి వచ్చిందండి. ఇన్ని తీసింది ఎవరి షాపింగ్ కోసం వచ్చాం, ఎవరు చేస్తున్నారు అది ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది. ఆ భయంతో నేను షాపింగ్ మానేశాను. షాపింగ్ మానేసారు పక్కన పెడితే 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి మా అమ్మగారు చేంజ్ అయిపోయారు. మా అమ్మగారు ఏమో నా దగ్గరికి వస్తలేరు. మీరందరూ కొంచెం కామెంట్ సెక్షన్ బాక్స్ లో చెప్పండి ఏమని ఇలా తీసుకెళ్తూ ఉండండి. ఇన్ని బ్యాగ్స్ కొన్నది తబసు. నావి రెండు నావి దీంట్లో ఏమున్నాయని చెప్పలే. ఎక్సర్సైజ్ బ్యాగ్స్ తో ఎక్సర్సైజ్ చేస్తున్నా. ప్రాలిక్ తబస్సు వాలేకుం సలాం. కార్ రెడీ ఓకే? ఎక్కడికి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేబర్స్ అమ్మాయి పెళ్ళి అన్నమాట. సో ఈరోజు పెళ్ళి మొన్ననే అయిపోయింది. ఆ బ్లాగ్ అంతా ఫుల్ బ్లాగ్ వచ్చేసి తొందరలో రేష్మా కార్మా ఛానల్లో ఉంటుంది. సో అప్పుడు చూడొచ్చు. సో ఈరోజు వలీమ అన్నమాట. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ ఇట్స్ ఇప్పుడు 9:40 అవుతుంది అండ్ దట్స్ హౌ హైదరాబాదీ షాదీ అండ్ వలీమా స్టార్ట్స్. ఓకే 9:40 అయిపో టైమ్. యా నేను చూపిస్తాను నా ఫోన్లో. ఇట్స్ 9:36 యాక్చువల్గా. చెప్పేసాను 4 మినిట్స్ ఫాస్ట్లో ఉంది నీ వాచ్. సో ఇప్పుడు వెళ్తున్నావు అనమాట. నేనేమో వీళ్ళు ఫొటోస్ తీయమంటే నా నిద్ర ఆపుకొని వీళ్ళకి ఫొటోస్ తీస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే ఇలా డైలీ రెడీ అవ్వం కదా. సో నేను ఆల్రెడీ రేష్మాంగి ఛానల్లో కూడా చెప్పాను, దావత్ అనగానే ఇట్స్ మోర్ నేను వెళ్ళి కలవడం వాళ్ళని కలవడం కంటే గెట్టింగ్ రెడీ హ్యావింగ్ దావత్ ఫుడ్ దట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అనమాట. ఎంట్రన్స్ ని నేను
స్పెషల్లీ ఫంక్షన్స్ లో తీసుకెళ్లడం మానేశాను అట్లే అన్లెస్ ఇట్స్ నెసెసరీ. And now he's happily, peacefully sleeping. అవును, ఎందుకంటే స్కూల్స్ అండ్ స్ట్రెయిన్ అయిపోతారు రాత్రి పూట, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు లీవ్ దెమ్. ఏం చేస్తారు పిల్లలు? అవును, వాళ్ళకి ఏం తెలుసు, డజంట్ మేక్ సెన్స్. ఎర్లీ అంటే ఓకే, బట్ దిస్ పార్ట్ ఆఫ్ ద నైట్ డజంట్ మేక్ సెన్స్. ఎనీవేస్, నా తరఫు నుంచి అందరికి సలాం చెప్పు, ఎంజాయ్ యువర్ వలీమా, అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. గుడ్ నైట్. గుడ్ నైట్, సీ యూ ఆల్ టుమారో మార్నింగ్. నేను ఎలా ఉన్నాను చెప్పలేదు ఫస్ట్ టైం. లేదు, ఫస్ట్ టైం. మమ్మీ ఎప్పుడు? నేను నిద్రలో ఉన్నాను కదా, సగం నిద్రలో ఉన్నా అందుకని. బట్ నో డౌట్ యువర్ లుకింగ్ మాషాల్లా ఇన్ నా డ్రెస్, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్, నాకు తెలిసి 7-8 ఇయర్స్ ఓల్డ్ డ్రెస్ ఇది. అందరు వేసుకున్నారు, ఎవరు వేసుకున్న వాళ్ళు లేరు ఈ డ్రెస్. రేష్మ వేసుకుంది, నువ్వు వేసుకున్నావు, నేను వేసుకున్నాను, మా కజిన్స్ అందరు వేసుకున్నారు ఈ డ్రెస్. నౌ ఆల్సో ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. యాక్చువల్లీ చూపిస్తా, ఈ గోటా వర్క్ ఉంది కదా, ఈ గోటా వర్క్ అసలు ఎంత బాగుంది చూడండి. ట్రెండ్ లో ఉంది ఇది, తీసుకున్నాం. అండ్ మాషాల్లా యు లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ హిజాబ్. గాజులు చూపిస్తావా? ఈ డిజైన్ గురించి చెప్పారా మీరు? అమ్మో, దీని కథ ఉందండి, ఈ డిజైన్ నిజంగా చూపించు. పిలుస్తా. ఇది డిజైన్, స్టెన్సిల్, టెన్సిల్ ఇది, ఇది స్టెన్సిల్, ఇది సమీర వేసిందండి డిజైన్. రేష్మ సమీరా ఏం చేస్తుందండి? మా కోడలు పిల్ల చూపిస్తా. అస్సలామాలైకుమ్. వాలైకుమ్ అస్సలాం. ఇప్పుడే ఏంటిది పైన సౌండ్ దయ్యాలు ఉన్నాయా ఏంటి? చాలా రోజుల తర్వాత మీరు కెమెరా పట్టుకుని బ్లాగ్ చేస్తున్నారని దయ్యాలు కూడా ఖుషి అవుతున్నారా? ఎక్కడ టైం కుదురుతుంది? గారి ఛానల్ లో ఒక వీడియో రాబోతుందని చెప్పి అత్తగారు ఎంత నిద్రలో ఉన్నారో అలాగే సేమ్ కోడలి పిల్ల కూడా నిద్రలో ఉంది. అస్సలాం అలైకుం. మా యూసుఫ్ పడుకున్నాడు. దిస్ ఇస్ ఎస్. ఏం లేదు, నువ్వు చాలా మంచిగా మెహందీ చేసావని చూపిస్తే. ఇప్పుడు మీ ఫాలోవర్స్ కైనా ఓదిహో, మీ ఫాలోవర్స్ కైనా అర్థమవుతే లైట్, ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్. కాకపోతే కొంచెం వాళ్ళకి అర్థం అవ్వాలి అంతే. కాదు కాదు, ఫినిషింగ్ బాగాలేదు ఒప్పుకుంటా, కానీ ఈ డిజైన్ గురించి ఎవ్రీబడి ఆర్ లాఫింగ్. అవునా? ఎంతసేపు ఆ డిజైన్ చూపిస్తా, అక్కడ పెట్టే నాతో మాట్లాడతానే. డిజైన్ గురించి చెప్తున్నావు కదా, అంతసేపు మరి వాళ్ళు డీటెయిలింగ్ అనే చూస్తారు. డీటెయిలింగ్స్ కొంచెం బాగాలేదు ఒప్పుకుంటాను. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. అది ప్రతిరోజు వేయడానికి టైం కుదరట్లేదు, అన్ని చేతులు మా ఇంట్లో లేవు వేయడానికి. సో తబసుమ్మిదే వేయాలి కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే సింపుల్ గా ఎంత సింపుల్ గా ఉంటే మెహందీ అంత బాగుంటుంది. ఫుల్ హ్యాండ్ కన్నా జస్ట్ అంత, దట్ ఈస్ లైక్ లిటరలీ ట్రెండీ. ఓకే, అలా మాడపరిచిన బాగా ట్రెండ్గా చూద్దామన్న ఒక ఆశతో నేను వేసాను అంతే. ఇంకా థ్యాంక్ యూ, మీ అందరూ బాగుందని చెప్తారు కాబట్టి ఇప్పుడు రండి, తప్పకుండా టైం ఉంటే మీ అందరు కూడా వేసి పెడతా. అబ్బా వచ్చేస్తారు. ఫోన్ ఫోటో పంపించా, కాకపోతే ఎక్కడ రావాలో అది తర్వాత ఎప్పుడైనా మీట్ అండ్ గ్రీట్ ప్లాన్ చేసి చెప్తా. వన్ అట్ టైం అప్పుడు ఎంత మందికైనా వేస్తావు? వన్ ఎట్ టైమ్. అందుకే ఓకే, సో కుదిరినప్పుడు వేస్తా. ఓకే, బాగుంది డిజైన్, నేనైతే బాగుందని చెప్పాను. నవీన వాళ్ళలో మీ ఆయన ఒకడు, నిజంగా సమీర వేసిందా ఈ డిజైన్? అవునా, ఏంటిది డిజైనా అన్నాడు. తెలీదు కదా, ఓల్డ్ ఓల్డ్ ఫ్యాషన్ పీపుల్. సమీర గోరెంటకు కూడా పెడుతుందా అని మా ప్రిన్స్ అడిగాడు. మామీ నోస్ హౌ టు కీప్ మెహందీ, అమ్మ మమ్మీ అని అడిగాడు. ఎస్ మామీ అని కెప్ట్ ఇట్ పెట్టేవాళ్ళు కేబుల్కి. అంటే నేను ఏమన్నానంటే అన్వర్కి, సమీరకి అన్ని వచ్చు కానీ ఏమి చెయ్యదు అనేసి. అది అక్కువ వాడు సౌండ్కి కదులుతున్నాడు మా వాడు. ఓకే, సో సమీర మీ డిన్నర్ గిన్నర్ అంతా అయిపోయిందా? అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? ఎప్పుడైనా లేట్ గా తింటా కదా హెడేక్ వచ్చేస్తుంది కదా, అలాని పడుకోబెట్టి వచ్చి తినే లోపు. కాదు, ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేస్తే అర్హాన్ని పడుకు పెట్టక ముందు తినేసాను అనుకోండి. తినలేను, ఉండలేను, అందుకే జామకాయ తిన్నావా? ఇందాక జామకాయ తిన్నా. మూవీ చేస్తున్నావు ఒక చెప్తా, ఎవరు ఫ్యాన్ పడతారు? చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనం నార్మల్ గా
నార్మల్ గా హ్యూమన్ ఒక పక్కన పెట్టేస్తే మెయిన్లీ ఒక మదర్, ఓకే, ఒక మదర్ అయిన తర్వాత మన బాడీలో మన మైండ్ లో మన హార్ట్ లో చాలా మార్పులు వస్తాయి. అందులో ఒక మేజర్ మార్పు ఏంటంటే మనకు ఉన్నట్టుండి సడన్ గా బాగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాము. ఉన్నట్టుండి సడన్ గా ఒక సపోజ్ ఒక కుక్కీయో ఒక ఐస్ క్రీమో తినాలనిపిస్తుంది. నాకు ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ అని పెట్టుకున్నాం, ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నేను ఐస్ క్రీమ్ తిన్నాను, నేను డైట్ చేస్తున్నాను అనుకుని ఐస్ క్రీమ్ తినకుండా ఐస్ క్రీమ్ ప్లేస్ లో ఐస్ క్రీమ్ లాంటిది మేబీ ఒక చెల్ల కర్డ్ తినేద్దామని చెప్పి ఒక కప్ కర్డ్ తినేస్తాం. సాటిస్ఫాక్షన్ లేదు, కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ కావాలి కదా, సరే హాట్ చాక్లెట్ అంటే ఏదైనా హెల్దీ వర్షన్ అది తాగేద్దామని తాగేస్తాం. సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ ఏమైనా చల్లగా కావాలనిపిస్తుంది, మళ్ళీ చల్లగా ఏమైనా ఫ్రూట్ తినేస్తాము, మునోరంతా తీపిగా అయిపోతుంది. అలా కాదు ఏమైనా హాట్ హెల్దీ స్పైసీ తిందామని చెప్పి స్పైసీ తింటాము. అలా తిప్పి 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 ఇన్ని తినేసి మళ్ళీ ఎండ్కి ఐస్ క్రీమ్ కూడా తింటాం. సాటిస్ఫాక్షన్ ఎండ్ అంటే ఇక్కడికి వెళ్ళని దారి, ఇటు నుంచి మొత్తం టచ్ చేసుకుంటూ ఇటు వస్తాం. ఎండ్ ఇది కూడా చేస్తాం, మళ్ళీ ఇది చేయాలనిపించినప్పుడు చేసేయాలి. సేపు నేను వీడియోలో చెప్పేసా కదా అక్కడ, ఇప్పుడు మా అత్తగారు నన్ను వదులుతారా చూడండి, ఇప్పుడే అనుకుంటున్నా మనసులో ఏం ఇవ్వాలి తెలుసు అనుకుంటున్నా మనసులో మాట చెప్పారు. కాకపోతే నేను కంట్రోల్, మా అత్తగారు కావు జీ అన్న వెంటనే పరిగెత్తి పడుకుంటా, అయ్యో నిజంగా తినేది రెండు ముద్దలు అమ్మాన్ వస్తున్నాడు, అమ్మాన్ వస్తే సూచి వస్తారు కదా, ఎక్కడ సూచి అవుతుంది వెళ్తున్నాం కానీ కుచ్చి కాకి శర్మకి తెచ్చి కాజీ మామి సిగ్గుపడా, నువ్వు సిగ్గుపడుతున్నావు అమ్మాయి ఎందుకు సిగ్గుపడతాడు అమ్మాన్. ఎస్ ఫోటో తీసుకుని ఇలా మా తబస్సుం ఇన్స్టాగ్రామ్ లో ఇలా ఫోటోస్ వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడల్లా మీరు పెళ్లి అనుకోకండి, తనకి నార్మల్ గానే డ్రెస్ వేసుకోవడం వేసుకుంటే ఇలా ఫోటో దిగడం ఇష్టం. వేరే వాళ్ళ పెళ్లికి రెడీ అయినా ఏమైనా దావత్కి రెడీ అయినా గాజులు వేసుకుందంటే ఇలా ఫోటో తీస్తుంది. తీస్తుంది కదని మీకు పెళ్లి కదా అని అలా అడగండి. ఇంకొక విషయం, తను ఇలా హిజాబ్ కట్టుకుంటుంది కదా ఈ మధ్య, అంటే షీఈస్ టేకెన్ అన్ ఓత్ అండ్ హిజాబ్ చేస్తుంది, దానికి పెళ్లి కుదిరింది పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ హిజాబ్ చేయమంటున్నారని చెప్పి నన్నే చాలా మంది అడిగారు. ఒకటి, వి డోంట్ డూ థింగ్స్ ఫర్ ప్లీజింగ్ పీపుల్, తను హిజాబ్ చేస్తుంది ఫర్ ప్లీజింగ్ హర్ గాడ్. సో ఎవరో చెప్పినందుకు తను చేయట్లేదు, తనకి మనసు లోపల నుంచి చేయాలి, నేను నా గాడ్ నాకు అంటే అల్లా హస్ అడ్వైజ్ అస్ టు డూ సంథింగ్, అది నేను ఫాలో చేయాలని అనుకుని చేస్తుంది. సో దయచేసి మా లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చినా ఏమొచ్చినా దీని వల్లే వచ్చింది, దాని వల్లే వచ్చింది, దీనికోసం దానికోసం అని మీరు ఒక క్యా బోల్తే అజంప్షన్ వెళ్ళకండి, రాకండి, అసంప్షన్స్ లోకి వెళ్ళకండి. ఏమన్నా ఉంటే మేమే చెప్తాం. యా, ఫస్ట్ గుడ్ న్యూస్ మీతోనే షేర్ చేస్తాం. నాతో? అవును, మీతో అంటే మీ అందరితోనే. మా అందరితో ఎలా అవుద్ది, నేనే కదా చెప్తా మీకు. అవును, అందరితో అంటే వాళ్ళందరితో అంటున్నా. కాదు, నేనే కదా మీకు చెప్తా అంటున్నా. అవును, నువ్వే చెప్తావు. అవును, నువ్వే అదే అంటున్నా, మీ వాళ్ళతోనే షేర్ చేస్తావు కదా అంటున్నా. క్లిక్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఏంటి సర్ప్రైజ్? డోంట్ రివీల్ ఇట్ సమీరా. ఓహో, సమీరా ప్రెగ్నెంట్ అని వస్తుందా? అలా ఉన్నా మీకు చెప్తా, వాళ్ళకి చెప్తా, అందరికి చెప్తా. అది కాదు, నా మ్యారేజ్ గురించి ఫస్ట్ సమీరా చెప్పబోతుంది మీకు. ఓకే, డన్, సమీరానే చెప్తుంది. అర్థం కాలేదు నాకు. ఇగో ఇలా ఆడుకుంటారండి అర్ధరాత్రి వెళ్ళి. మా అత్తగారు పడుకోకుండా కొక్కుండా కూర్చుంటారు, ఏం జరుగుతుంది ఏం చెప్తారు. ఏం లేదండి, ఊరికే మా అత్తగారు ఆట పట్టిస్తున్నాం అంతే, ఇంకేం లేదు. సో ఎనీ గుడ్ న్యూస్ విల్ షేర్ విత్ దెమ్ ఫస్ట్, అంతేనా తబసుం? ఇప్పుడైతే ఏం లేదండి, అదే ఉంటే షేర్ చేస్తాం. ఉంటే ఎందుకు రాదు? అందరు అక్కడ నుంచి తదాస్తు అనండి, ఆమీన్ అనండి. తబస్సుంకి, తనకి, తన లైఫ్ కి ఏది మంచిదో ఆ దేవుడు చూసి అదే చేస్తాడు. ఆమీన్ సుమామీ, ఆమీన్ సుమామీ. ఏదైనా మీరందరూ అనుకునేలాగా ఏమైనా జరిగితే తప్పకుండా మీ అందరికి తెలుస్తుంది. ఇక్కడే వీడియో ఫుల్ గా చెప్పేస్తున్నా నేను. నేను ఇప్పుడు ఎంత ఏమని చెప్తా, నన్ను మా అత్తగారు అర్బాజ్ ఇద్దరు ఏది కొడతారు. అర్బాజ్ ఆల్రెడీ అది మార్చేసాడు, నెట్ఫ్లిక్స్ పెట్టుకున్నాడు. ఏది మా అర్హాన్ని చూపించు, ఇట్లా పడుకుంటాడు, ఇలా పెట్టుకుంటదండి, పెట్టుకొని ముందు పని చేసుకుంటూ ఉంటది. ఇప్పుడు ఏదో ఒకటి తింటది. ఇప్పుడు బయట వచ్చి అక్కడ హాని పడుకునేటప్పటి నుంచే ఆకలి స్టార్ట్ అయిపోయింది,
అందుకే అక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళాను అనుకోండి టెంప్ట్ అయిపోతాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కాసేపు ఫ్యామిలీతో కూర్చుంటే డైవర్ట్ అయిపోతా అని చెప్పి ఇక్కడికి వచ్చా. సరే ఉండు, ఏదో ఒకటి ఇస్తాను నీకు. ఓకే తవసు, యు ఆల్ గో క్యారీ ఆన్. We will see you everybody in the morning. Bye 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 in the office. Bye Arbaaz editor garu. Happy Republic Day guys. Yeah, happy Republic Day. Correct. Republic Day celebrations vlog chudalante naa channel ki subscribe cheyandi. Okay okay guys, cheppesukunava happy ah final ga. Okay chalo bye bye in the office. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీరు నిన్న నేను షాపింగ్కి వెళ్ళింది చూశారు, తర్వాత సమీరాతో మాట్లాడింది చూశారు. దాని తర్వాత ఎందుకు నేను బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను అంటే, అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు ఈ మధ్య నా బ్లాగ్స్ చేయట్లేదు, రావట్లేదు మీ అందరికీ తెలుసు. అంటే ఎందుకో తెలియదు, కారణం ఏంటి అని నాకు తెలియదు. కానీ నేను ఆ మూడ్ రావట్లేదు నాకు, ఏదో చెయ్యాలి, బ్లాగ్ చెయ్యాలి, వెయ్యాలి అని అది ఏమంటారు ఉత్సాహం రావట్లేదు. అండ్ టైం లేదు, టైం లేక అసలు అర్థం కావట్లేదు. నేను ఉన్న కాస్త టైంలో పరిగెత్తడం సరిపోతుంది. సో రికార్డ్ చేయడానికి ఎవరైనా, సపోజ్ నేను ఏదైనా చేస్తున్నాను పక్కన ఎవరైనా ఉండి రికార్డ్ చేస్తే పర్వాలేదు, కానీ ఎవరు ఉండట్లేదు ఆ టైంలో, అందరూ బిజీగా ఉన్నారు. సో వ్లాగ్ రికార్డ్ చేయడానికి కూడా ఎవరు పక్కన ఉండట్లేదు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు పోస్ట్ రెగ్యులర్గా బ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. సో ఎంతవరకు వీలైతే అంత ఐ ట్రై మై బెస్ట్ టు డూ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కానీ కొంచెం గ్యాప్ వచ్చినా ఏమున్నా ప్లీజ్ ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని నన్ను ఆశిస్తున్నాను. సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎంతో ప్రేమతో ఆశతో సబ్స్క్రైబ్ చేస్తారు రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తాయని. సో వాళ్ళందరికీ నా తరఫు నుంచి సారీ కొంచెం డిలే అవుతున్నందుకు, కానీ నన్ను అర్థం చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్స్, బికాస్ తెలియదు బ్లాంక్ అయిపోతున్నాను. అంటే ఏం మాట్లాడాలి, ఏంటి ఏం చేయాలి అని తెలియక బ్లాంక్ అయిపోతున్నాను. ఆ టైంకి కరెక్ట్గా ఎవరు లేకపోవడము, లేకపోతే ఏదో ఒక కారణం అన్నమాట. సో ఓకే, దిస్ ఆల్ ఆ పాసింగ్ ఫేస్ లాగా. ఓకే, నేను మూడ్ లేనప్పుడు నేను ఎందుకు బ్లాగ్ చేయాలి, ఒక ఆగి చేయొచ్చు కదా అని ఉద్దేశం నాకు కూడా పర్సనల్గా అనిపించింది. సో ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరు సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ అండ్ ఫర్ అండర్స్టాండింగ్ ఇన్ అడ్వాన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ ఎస్, 3L అంటే 3 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను హోమ్ టూర్ చేస్తాను కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ డూ హోమ్ టూర్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 3 lakh సబ్స్క్రైబర్స్ అందరూ అవ్వాలని. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, నాకు కూడా అవును చేయాలి అని ఉత్సాహం వస్తుంది. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో, నేను చాలా హోప్స్తో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియో బ్లాగ్స్. నేను చేసిన కొంచెమైనా అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడెప్పుడైతే పోస్ట్ చేస్తున్నానో ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.